श्री सरस्वती शक्तिपीठम काश्मीर ज्ञान प्रदा सती माता काश्मीरे तु सरस्वती महाविद्या महामाया भक्ति मुक्ति प्रदायिनी ज्ञान प्रदायिनिगा सतीमातकु प्रतिरूपमुगा महाविद्या महामाया स्वरूपमुगा काश्मीर प्रांतमुलो वेलसी भक्तिनी मुक्तिनी प्रसादिंचे श्री शारदा मातनु मनसारा प्रार्थिस्तुन्नानु। काश्मीरेतु सरस्वती अंटु अष्टादश शक्ति पीठालो पद्धेनिमिदवदि आखरुदि काश्मीरमुलो नेलकोन्न शक्ति पीठ निवासिनी अयिन शारदादेविनी मनसारा स्मरिंचारु जगद्गुरुवुलु श्री आदिशंकरुलु। ई शक्तिपीठान्नि गुरिंचि विवरिंचे मुंदु बाधातप्त हृदयंतो नाकु कलिगिन ओक अनुभूतिनि मीतो पंचुकोवालनि उंदि। 2016व संवत्सरंलो अष्टादश शक्तिपीठालो विविध पीठ संदर्शनलो भागंगा काश्मीरेतु सरस्वती अन्नारु कदा अनि काश्मीर संदर्शिंचिनप्पुडु ఆ శక్తిపీఠాన్ని సందర్శించాలనుకున్నాము। ఆ ప్రదేశం గురించి అక్కడి వారందరిని అడిగాము, ఎవరు పీఠ వివరాలు చెప్పలేకపోయారు। చివరికి ఒక మహానుభావుడు ఆ శక్తిపీఠం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉందని దానిని సందర్శించే అవకాశం లేదని చెప్పడంతో ఏమీ చేయలేక ఆ శక్తిపీఠ సందర్శనకు వెళ్ళే ముందు జగద్గురువులు ఆదిశంకరులు శ్రీనగర్లోని ఒక కొండపై కొద్ది కాలం తపస్సు చేసిన ప్రదేశానికి వెళ్ళి అపర శారదామూర్తి అయిన శంకరులు తపమాచరించిన ప్రదేశానికి నమస్కరించి వెనుదిరిగాము। శారదాపీఠం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నీలం నది ఒడ్డున శ్రీనగర్ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో బారాముల్లా నుండి 50 కిలోమీటర్ల దూరంలో నీలం జిల్లాలో ఉంది। ఒకప్పుడు కాశ్మీరీ పండితులకు ఈ క్షేత్రం అత్యంత పవిత్రమైనది। పరిశోధకుల వివరణ ప్రకారం ఈ మందిరానికి పెద్ద హాలు దానికి నాలుగు ద్వారాలు ఉండేవట। అవి తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిశలలో ఉండేవి। తల పురాణం ప్రకారం ఆయా ప్రత్యేక దిక్కు నుండి ఒక అసాధారణ ప్రజ్ఞాశీలి విజ్ఞానవంతుడైన వ్యక్తి వచ్చినప్పుడే ఆ ద్వారం తెరుచుకునేదట। దక్షిణ ద్వారం చాలా కాలం అలా మూసుకునే ఉండిపోయింది। ఆదిశంకరులు అక్కడికి వెళ్ళినప్పుడే ఆ ద్వారం తెరుచుకుంది। ఇక్కడే ఆదిశంకరులను జగన్మాత సరస్వతీదేవి జగద్గురువులుగా ఆశీర్వదించింది। ఆయన సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు। ఈ ప్రదేశంలో సతీదేవి యొక్క కుడి హస్తం పడిందని హిందువులు విశ్వసిస్తారు। శ్రీ రామానుజాచార్యుల వారు బ్రాహ్మణ సూత్రాల సమీక్షను ఈ ప్రదేశంలోనే వ్రాశారు। ఒకప్పుడు ఈ క్షేత్రం కాశ్మీరీ పండితులకు సంస్కృత పండితులకు హిందూ బౌద్ధ ప్రముఖులకు నిలయంగా ఉండేది। ఒకప్పుడు ఇక్కడ ఒక పెద్ద విశ్వవిద్యాలయం పెద్ద గ్రంథాలయం శారదాలిపి ఉండేవట। ఈ విద్యాలయం పేరు మీదే ఈ పీఠానికి శారదాపీఠం అనే పేరు వచ్చిందట। శారదాదేవి విద్యలకు అధిపతి కాబట్టి ఆమె సమక్షంలో అనేక మంది వేదాధ్యయనం చేయడానికి ఇక్కడికి వచ్చేవారు। ఈ ప్రాంతానికి అనేక మంది గ్రంథరచయితలు వచ్చి తమ గ్రంథాలను అమ్మవారి ముందు రాత్రంతా ఉంచేవారట। తెల్లవారిన తరువాత ఆలయం తెరిచినప్పుడు ఆ గ్రంథం యథావిధిగా ఉంటే దానిని ఆ తల్లి ఆమోదించిందని చెల్లాచెదరై ఉంటే జగన్మాత శారదాదేవి ఆమోదం ఆ గ్రంథానికి లభించలేదని భావించేవారట। పాక్ ఆధీనంలోకి వెళ్ళిపోయి
అక్కడి పాలకుల నిర్లక్ష్యానికి గురి అయిన ఈ ఆలయం 2005 లో వచ్చిన భూకంపం కారణంగా మరింత శిథిలావస్థకు చేరుకుంది ఇక్కడి నుండి అమ్మవారి మూర్తి ఎలా ఎప్పుడు మాయమైందో ఎవరికీ తెలియదు నాలుగు మండి గోడల మధ్య శివలింగాన్ని పోలిన ఒక రాయి మాత్రం లోపల ఉంటుంది ఆలయం శిథిలమైన జగన్మాత సతీదేవి శరీర ఖండం పడిన అతి పవిత్ర ప్రదేశం జగద్గురువులు ఆదిశంకరులు వైష్ణవాచార్యులు శ్రీ రామానుజుల వంటి వారు పాదం మోపిన ప్రదేశం కావడంతో అనేక మంది భక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శించాలని కోరుకొని తగిన అనుమతులు దొరకక నిరాశతో వెనుతిరుగుతుంటారు అందుకే ఈ ప్రదేశం మన ఊహలలోనే తప్ప నిజంగా దర్శించుకోలేము ఎవరైనా ఈ ప్రాంతాన్ని నిజంగా దర్శించుకొని ఉంటే వారు చాలా అదృష్టవంతులు నమస్తే శారదా దేవి కాశ్మీరపురవాసిని त्वं हं प्रार्थयेत् नित्यं विद्यादानं च देहि मे కాశ్మీరపురములో నెలకొన్న ఓ శారదామాత నిన్ను నిత్యం ప్రార్థించే వారికి అఖండ విద్యను ప్రసాదించవలసినదిగా ప్రార్థిస్తున్నాను ఒకప్పుడు నిత్య పూజలతో కలకలలాడిన ఈ క్షేత్రం ఈనాడు మొండిగోడలతో బావురుమంటోంది ఆలయాన్ని భౌతికంగా నాశనం చేయగలరేమో కానీ అక్కడ కొలువై ఉన్న జగన్మాత శక్తిని తొలగించలేరు కదా కాశ్మీరంలో కొలువైన సరస్వతీ మాత మనందరికీ తన అపూర్వ దర్శనాన్ని మానసికంగా కల్పించాలని తన అపారమైన కరుణా కటాక్షాలను మనందరిపై ప్రసరించాలని ప్రార్థిస్తూ అష్టాదశ శక్తి పీఠాల వివరణను ఇక్కడితో పరిపూర్ణం చేస్తున్నాను ఓం శాంతి శాంతి శాంతి